నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. వారంలో మనం సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. సో ఈ వీక్ మొత్తం కూడా మనం డిఫరెంట్ టాపిక్ ఎంచుకున్నాం, ఈటీఓ వాటర్. సో నిన్న ఎవరైనా ఈ టాపిక్ గురించి తెలియకపోతే కనుక ఈటీఓ వాటర్ అంటే ఏంటని చెప్పేసి అనుకోవద్దు. ఈరోజు కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాము, అండ్ అలాగే దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తారో కూడా తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ తేజస్వి. హాయ్ తేజస్వి గారు. హాయ్ శ్రీని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈటీఓ వాటర్ ఎస్ తాగేస్తున్నారా? తాగేస్తున్నా, తినేస్తున్నా, నవ్వులేస్తున్నారు, అన్ని చేసేస్తున్నారు అనమాట. సో డిఫరెంట్ టాపిక్ తీసుకుందాం మనం. అసలు ఈటీఓ వాటర్ అంటే ఏంటా అని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటారు, అండ్ అలాగే సమ్మర్కి సంబంధించింది కాబట్టి అందరికి యూస్ఫుల్ ఇది. అండ్ ఈ రోజు దీనికి సంబంధించి మాకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తున్నారు? టొమాటో జ్యూస్. టొమాటో జ్యూస్. సో దానికి తగ్గట్టుగానే డ్రెస్ కూడా వేసుకుని చెప్పి. ఓకే, టొమాటో జ్యూస్. ఓ, దాని ఒక వాల్యూస్ అవన్నీ కూడా మనం చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం. సో ఈ టెవర్ వాటర్ సంబంధించి మనం మాట్లాడుకుందాం ఈ వీక్ మొత్తం కూడా. మరి దానికి సంబంధించి ఈ రోజు అయితే టొమాటో జ్యూస్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో జ్యూస్కి కావలసిన పదార్థాలు: టొమాటోలు, తులసి ఆకులు, కొత్తిమీర, ఉప్పు, బెల్లం, సబ్జా గింజలు. టొమాటో జ్యూస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో టొమాటో జ్యూస్ అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు యాడ్ చేయాలి, వాటి లాభాలు ఏంటి, ఇవన్నీ మాకు కావాలన్నమాట. అన్ని డీటెయిల్ గా చెప్పేస్తాను. ఓకే డన్. ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం టొమాటో కట్ చేసుకుందాం. కట్ చేస్తుంటేనే వాటర్ వచ్చేస్తుంది. అవును. సో వాటర్ కంటెంట్కి సంబంధించింది కాబట్టి ఆల్మోస్ట్ మనం యూస్ చేసే అన్నీ కూడా ఏది కట్ చేసినా అలా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. దీంట్లో ఎంత పర్సెంట్ ఉంటుంది వాటర్? సో దీంట్లో అబౌట్ 80% వాటర్ ఉంటుంది. 80%. సో జనరల్గా టొమాటోస్ ఎక్కువ తీసుకుంటే కనుక కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడతాయి అంటారు, నిజమేనా అది? యాక్చువల్లీ ఓన్లీ ఈ ఫుడ్ తింటేనే వస్తుంది అని కాదండి. సో అండ్ ఎక్కువగా టొమాటోలో ఈ గింజలు ఉంటాయి కదండి, దాంతో ఎక్కువ కాజ్ ఉంటుంది. ఓకే. సో ఆ గింజలు మనం రెగ్యులర్గా ఎవ్రీడే వాడుతున్నారు అంటే డెఫినెట్గా ఈ గింజలు తీసేసి వాడితే పర్వాలేదు, ఏం కాదు. పర్వాలేదు, అసలు ప్రాబ్లం ఉండదా? ప్రాబ్లం ఉండదు. యా. ఇంకోటి నీళ్ళు ఎక్కువ తాగాలండి. సో ఇది ఒక్కటే తింటుంటే స్టోన్స్ వస్తాయని కాదు, కానీ వేరే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. ఉట్టి టొమాటో తిని కిడ్నీ స్టోన్స్ రావడం కాదు, అది ఎక్కువగా తిని ప్లస్ వాటర్ అస్సలు తాగకుండా అండ్ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, ఇట్లా డ్రింక్ ఎక్కువ చేసే వాళ్ళకి, వాళ్ళకి ఇలాంటివి కాజెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఓన్లీ దీనివల్ల స్టోన్స్ వస్తాయని కాదు, జస్ట్ 2-3 ఫ్యాక్టర్స్ కలిపి ఉంటుంది. ఓకే. అంటే దీంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, మరి తీసుకుని వాటర్ తీసుకోకపోతే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? సో అంటే ఇప్పుడు చాలా మంది ఇది ఒక్కటే వాటర్ సరిపోదు కదండి మనకి రోజంతా. సో ఆబ్వియస్లీ మినిమమ్ 2.5 liters అంటారు. సో అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇప్పుడు చాలా హాట్ క్లైమేట్ ఉంది అండ్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అండ్ ఉమెన్కి, మెన్కి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెంట్ కంటెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. సో 2.5 to 4.5 liters ఆఫ్ వాటర్ వరకు కూడా తాగొచ్చు. ఓకే. 4 to 4.5 డిపెండ్స్ అనమాట ఎలాంటి వెదర్ కండిషన్, ఆడవాళ్ళ మగవాళ్ళ ఎంత హైట్ ఉంది, వాళ్ళకి ఎంత వాటర్ సరిపోతుంది, ప్లస్ వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్. ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువగా అవసరం పడుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళు, తక్కువ ఎక్సర్సైజెస్ లేకుండా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ వాటర్ కంటెంట్ కావాలండి. ఓకే. సో మనం టొమాటో కట్ చేసుకున్నాం కదా శ్రీని, ఇప్పుడు ఇదన్నీ మిక్సీ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మనం టొమాటో వేసుకుందాం. సో తులసి ఆకులు వేసుకుంటున్నాం, కొత్తిమీర. ఓకే. కొంచెం ఉప్పు.
కొంచెం బెల్లం. ఓకే. సో ఈజీ ప్రాసెస్ మొత్తం అంతా మనం జ్యూస్ చేసుకోవడం, అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని. yes అంతే. సో సబ్జా గింజలు వేసుకుంటాం. ఇది మనం మిక్సీ చేసుకోకపోయినా జస్ట్ జ్యూస్ చేసిన తర్వాత దాంట్లో మిక్స్ చేసుకొని అన్నా తాగొచ్చు. ఓ డైరెక్ట్ పైన వేసుకో. పైన వేసుకో. ఓకే. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేసుకుందాం. కొంచెం నీళ్లు వేసుకుందాం. సో రెడీ అయిపోయింది అశ్విని, సర్వ్ చేసుకుందాం. అశ్విని గ్లాస్ తీసుకోండి. సో వడగట్టాల్సిన అవసరం లేదు, ఫైబర్ పోతుందా? ఎస్ ఫైబర్ పోతుంది. అండ్ ఆ సీడ్స్ కూడా కొంచెం ఫైన్ గా అవ్వవు కదా, సో అది కూడా పోతుంది. తులసి ఆకులు కూడా వాడాం కదా, సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ తింటే కూడా అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే కొత్తిమీర యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యా సో టొమాటో యాంటీ ఆక్సిడెంట్స్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే టొమాటో జ్యూస్, ఓన్లీ ప్లెయిన్ టొమాటో జ్యూస్ కూడా మన స్కిన్ కి చాలా మంచిది. స్కిన్ కి చాలా మంచిదా? ఇప్పుడు నేను తాగుతాను. తాగద్దు అనుకున్నారా? భయపడ్డాను కొంచెం. టొమాటో జ్యూస్ అంటున్నారు, ఏం తాగించేస్తాను నా చేత అనుకున్నాను. బట్ ఓకే, మీరు చేస్తున్నారు కాబట్టి తాగేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఇంకా స్కిన్కి సంబంధించి ఉన్నారు కాబట్టి ఇంకా అసలు ఆలోచించేదే లేదు. సో డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి అన్నారు కదా. మరి కిడ్నీలో స్టోన్స్ అవి ఏర్పడతాయి టొమాటో జ్యూస్ అని మీన్ గింజల వల్ల అని చెప్పేసి అన్నారు కదా, వీళ్ళకి ఏం ప్రాబ్లం కాదా? లేదండి, ప్రాబ్లం ఏమీ కాదు. సో డెఫినెట్ గా డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు అన్నమాట. అయితే సో బెల్లం ఏమైనా అవాయిడ్ చేయాలా డయాబెటిక్ పేషెంట్స్? ఏమన్నా డెఫినెట్ గా బెల్లం అవాయిడ్ చేయాలి డయాబెటీస్ వాళ్ళకైతే, కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. తాగేస్తా. సో చెప్పాను కదా, ఇప్పటివరకు ఆలోచించాను నేను, అబ్బా నా చెట్టు టొమాటో జ్యూస్ తాగించేస్తున్నారు అని చెప్పేసి. బట్ హెల్త్కి చాలా మంచిది అన్నారు అండ్ దట్ టు స్కిన్కి కూడా చాలా మంచిది అన్నారు కాబట్టి ప్రతిరోజు నేను ఎర్లీ మార్నింగ్ తాగుతాను, నేను ఫిక్స్ అయ్యాను. సో ఈట్ యువర్ వాటర్లో సంబంధించి ఈరోజు చక్కగా ఒక మంచి జ్యూస్ ప్రిపేర్ చేశారు అనమాట, టొమాటో జ్యూస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఇంకొకసారి చూసేద్దాం. టొమాటో జ్యూస్కి కావలసిన పదార్థాలు: టొమాటోలు, తులసి ఆకులు, కొత్తిమీర, ఉప్పు, బెల్లం, సబ్జా గింజలు. టొమాటో జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా టొమాటోను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టొమాటో ముక్కలు, తులసి ఆకులు, కొత్తిమీర, ఉప్పు, బెల్లం, సబ్జా గింజలు వేసి జ్యూస్లా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ టొమాటో జ్యూస్ రెడీ. జ్యూస్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో జనరల్గా నేనైతే ఉట్టి టొమాటో జ్యూస్ చాలాసార్లు తాగాను, బట్ ఇలా ఎప్పుడు తాగలేదు. సో చూద్దాం ఎలా ఉంటుందో అనేది. జ్యూస్ అనే దానికన్నా స్మూతీ అంటే ఇంకా బాగుంటుందేమో. సో తాగేలాగా తినేలాగా ఉందన్నమాట. సో కొత్తిమీర యాడ్ చేశారు అండ్ అలాగే చాలా చాలా టేస్టీగా ఉంది. సబ్జా గింజలు కూడా యాడ్ చేశారు అండ్ టొమాటో, అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. అండ్ దీంట్లో ఎక్కువగా తులసి ఆకులు వేశారు కదా, ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, తాగేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగుంది, భయపడ్డాను బట్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అశ్విని. థ్యాంక్ యూ. సో ఈచ్ ఇయర్ వాటర్లో భాగంగా ఈరోజు మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం. టొమాటో జ్యూస్ చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా కూడా ఉందన్నమాట. సో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ రేపటి డైట్ వన్ ఎపిసోడ్లో మళ్ళీ మీటుదాం. వాటిల్ దాన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.